దాని ద్వారా మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ నిన్న రాత్రి పొద్దున ఈ రోజు మార్నింగ్ వరకు మన వాళ్ళు కంట్రోల్ యూనిట్స్ అండ్ బ్యాలెట్ యూనిట్స్ రెండు చేయగలిగారు. ఇప్పుడు వీవీప్యాట్స్ కూడా చేస్తున్నారు. సో నిన్న సాయంత్రం నుంచి నిన్న అందరూ పొలిటికల్ పార్టీస్ కూడా ఆ రోజు నిన్న ప్రజెంట్ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మనం ఎందుకు పిలిచామంటే మనకి ఎస్ఎస్ఆర్ అంటే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 25వ తారీఖు. 25వ తేదీ మనకి లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి ఆ లోపల మనము ఏదైనా ఇది మీకు అందరికీ ఒక మంచి అవకాశం. అలాగే ఓటర్స్ ఎవరైనా నమోదు చేయించుకోలేదు ఇప్పటి వరకు అంటే వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఇది. అలాగే మీ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ముందు కూడా కోరడం జరిగింది. పాత డిఓ గారు ఉన్నప్పుడు కూడా కోరడం జరిగింది. మేము నిన్న కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మిమ్మల్ని మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనకి 25వ తారీఖు వరకు మనకి లాస్ట్ డేట్, ఎలాంటి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర మీ ప్రతి ఒక్క మన జిల్లాలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి టోటల్ ఉన్న ఓటర్స్, టోటల్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 698. రేషనలైజేషన్ తర్వాత 34 పెరిగి ఇప్పుడు మనకి 698 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ పరిధిలో. ఈ 698 పోలింగ్ స్టేషన్స్కి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ని కూడా మీరు అపాయింట్ చేసుకోండి అని ఈ ముందు కూడా కోరడం జరిగింది. ఇంకా కొన్ని దగ్గర చాలామంది లేరు, చాలా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఇది ఈ ఒక ప్రక్రియ అనేది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఏదంటే ఈ 25వ తారీఖు వరకు ఉండేది ఎలక్షన్ కంటే ముందు జరిగే లాస్ట్ ఎస్ఎస్ఆర్ కాబట్టి ఇది ఒకసారి మనము 4వ తారీఖు వరకు ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అన్నీ మనము డిస్పోజ్ చేసేస్తాము. 8 తారీఖు అక్టోబర్ 8 తారీఖు ఈ ఒక ఎస్ఎస్ఆర్ది మనము పబ్లిష్ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎంత చేసినా మళ్ళీ కొత్త నమోదుకి ఎలాంటి డిలీషన్ అనండి ఏదైనా అవకాశం ఉండదు. అండ్ ప్రతి ఒక్క ఎలక్షన్కి ఒక ఫౌండేషన్ లాంటిది అంటే ఒక మంచి అంటే ఫౌండేషన్ ఎంత బాగుంటుంది, మన ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ ఎంత బాగుంటుంది అంత ఇల్లు స్ట్రాంగ్గా మనం కట్టగలుగుతాము, చాలా సంవత్సరం కాలం అది నిలబడుతుంది. అలాగే ఒక మంచి ఎలక్టరల్ రోల్ అనేది ఏ ఒక ఎలక్షన్కి కూడా ఒక ఫౌండేషన్ లాంటిది. ఆ మంచి ఎలక్టరల్ రోల్ అంటే డిలీట్ చేయాల్సిన వాళ్ళని డిలీట్ చేయాలి, అలాగే ఎన్రోల్ చేయాల్సిన వాళ్ళని, కొత్త ఓటర్స్ని, పేరు లేని వాళ్ళని పేరు దాంట్లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మీ అందరి సహకారం ఉంటే చాలా మంచి ఒక రోల్ అనేది మన మంచిర్యాల జిల్లాలో రెడీ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో దీనికి మీరు చేయాల్సింది ఇమీడియట్గా, నిన్న నేను మాట్లాడిన ప్రకారంగా, నిన్న నాకు తెలిసిన ప్రకారంగా కొన్ని పార్టీలు
కొన్ని ఈ పోలింగ్ స్టేషన్స్ లో నియమించాము అని చెప్పారు, కానీ రిటర్న్ గా అయితే మనకు ఎవరి పేరు కూడా ఇప్పటి వరకు రాలేదు. సో రిటర్న్ లో వస్తేనే, ఎందుకంటే మీరు మాకు ఫలానా ఈ పార్టీ నుంచి ఈ పోలింగ్ స్టేషన్ కి ఫలానా వీళ్ళని పోలింగ్ బూత్ ఏజెంట్ లాగా, ఇట్స్ నాట్ ఫర్ పోలింగ్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎన్రోల్మెంట్ కి. సో మనం ఏమనేదంటే, ఈ బూత్ ఏజెంట్ అనే వాళ్ళు మీ పొలిటికల్ పార్టీ నుంచి మీరు ఎవరిని నియమిస్తారు వాళ్ళు ఈ ఒక ఎన్రోల్మెంట్ కి మాత్రమే సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు తర్వాత ఎలాగైనా పోలింగ్ టైంలో మీరు బూత్ ఏజెంట్ని నియమించుకుంటారు, కానీ ఇది ఒక ఫౌండేషన్ లాంటి ఒక ప్రక్రియ కాబట్టి మీరు ఇప్పుడు చేసుకుంటే ఒక నేను ఇప్పుడు చెప్పినట్టు చాలా క్లియర్గా ఉన్న ప్యూరిఫైడ్ ఒక అన్ని ప్యూరిటీతో ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి చాలా ప్యూర్గా ఉన్న ఒక ఎలక్ట్రల్ రోల్ రెడీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడైనా మాకు ఈరోజు మీరందరూ ఈ పోలింగ్ మీ బూత్ ఏజెంట్స్ ఒక పేరు ఒక అంటే మీరు రైటింగ్లో ఇస్తేనే అది ఫైనల్, మీరు మీరు ఏదంటే ఇన్ఫార్మల్గా మీరు పెట్టుకుంటే అది సరిపోదు. మీరు ఆథరైజ్ చేసి అధికారికంగా వీళ్ళు మన పార్టీకి సంబంధించిన ఈ పోలింగ్ స్టేషన్కి మనము అంటే అపాయింట్ చేసిన బూత్ ఏజెంట్ అని మీరు ఇవ్వాలి, అప్పుడే అది ఒక దానికి ఆథెంటిసిటీ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఏదంటే మీకు అందరికీ డ్రాఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది, మనం రీపబ్లిష్ చేసిన డ్రాఫ్ట్ ఉంది కదా, సాఫ్ట్ కాపీ మీకు అందరికీ అందించడం జరిగింది, హార్డ్ కాపీ కూడా మీకు అందరికీ అందించడం జరిగింది. మీరందరూ రిసీవ్ చేసుకొని దాన్ని ఎక్నాలెజ్ కూడా చేసి సంతకం చేసి ఇవ్వడం జరిగింది మాకు. సో దీంట్లో ఏదైనా మీకు లేదు ఇలాంటి తప్పులు జరిగాయి అనేది ఏదైనా, ఎందుకంటే కొంతమంది కొత్త ఓటర్స్ని ఎన్రోల్ చేయలేదు అలాంటిది సమస్య రావచ్చు, లేదా ఉన్న వాళ్ళని డిలీట్ చేస్తాము అనేది, మీకు ఎలాంటి ఏదైనా సమస్య ఆల్రెడీ నేను అనుకుంటున్నాను మీరందరూ ఆ డ్రాఫ్ట్ని మీరందరూ చూసుంటారు అంటే చదివి ఉంటారు మీ పిఎస్ వారిగా. సో ఎక్కడైనా ఏదైనా ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ని మనకు ఈరోజు చెప్పేస్తే మేము ఆ కంప్లైంట్స్కి వెరిఫై చేయడము, ఆ సవరణలు ఏదైనా చేయాలనుంటే అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఏం మనం ఎన్ని చేసినా ఇదన్నీ చేయడానికి మనకు ఉన్న టైం మాత్రం ఓన్లీ 25th వరకే, ఈరోజు ఆల్రెడీ 14, ఇంకా 10-11 డేస్ ఉన్నాయి, అది ఆ తర్వాత ఇంకా ఎవరు ఏం చేసినా కాదు. సో ఈ ఒక 10-12 డేస్, అలాగే మనం 15th and 16th రేపు ఎల్లుండి మనము స్పెషల్ క్యాంపెయిన్ డే పెడుతున్నాము, స్వీప్ యాక్టివిటీస్ చాలా రకమైన స్వీప్ యాక్టివిటీస్ మనం చేపడుతున్నాము ఈ రోజు నుంచి. సో ఇవన్నీ మనం ఎందుకంటే ఇట్స్ ఓన్లీ అవేర్నెస్ పెంచి మన ఎన్రోల్మెంట్ నంబర్ పెరగాలి, ఆ ఎన్రోల్మెంట్ పెరిగితే ఓటర్ హక్కు వస్తుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఓటర్ హక్కు లేనిది ఎవరు ఉండకూడదని. 18 ఇయర్స్ నిండిన 18 ఇయర్స్ ఎప్పటికీ 1/1/2018 అది చాలా ఇంపార్టెంట్, 1/1/2018 రోజుకి 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరికీ ఈ ఎన్రోల్మెంట్లో అవకాశం ఉంటుంది, అలాగే వచ్చే ఎన్నికల్లో ఓటు చేసే హక్కు కూడా లభిస్తుంది. సో ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, ఇంకా ఏదైనా మనం చేయవలసి మీ సలహాలు సూచనలు కంప్లైంట్స్ ఏదైనా ఉన్నా కానీ, అండ్ ఇప్పుడు ఈరోజు మేము చూసుకుంటాము కానీ దయచేసి అది రైటింగ్లో ఇవ్వండి ఏదైనా ఉంటే. సో ఏదైనా స్పెసిఫిక్గా ఉండొచ్చు, జనరల్ అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఓవరాల్గా జనరల్గా అంటే స్పెసిఫిక్గా ఉండేది చాలా బెటర్, ఈ ఫలానా పిఎస్లో ఈ ఇష్యూ ఉంది అని. సో అలాంటివి ఏదైనా ఉంటే మేము ఇప్పుడు ఎట్ ఏ టైం 2,5,509 50,000 ఇది పాసిబిలిటీ ఎంతగా ఉన్నా ఈ విషయాన్ని గతంలో చెప్పినారు చెక్ చేస్తామని చెప్పినారు కానీ జరగనట్టుగానే ఉంది. సో మీరు చెప్పింది ఏదంటే ఎంత ఎలెక్టర్స్ ఉన్నారు దానికి దీనికి దాదాపు ఒక 70,000 మనకి తగ్గింది టోటల్ మూడు కాన్స్టిట్యుయెన్సీ కలిపి, హైయెస్ట్ మంచిర్యాల టౌన్ లో. సో ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను ఏదంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అయిపోయిన ప్రక్రియ కాబట్టి ఇంకా డిలీషన్ చేయాల్సిన దాంట్లో మనం ఏం చేస్తామంటే
ఒకటి ఎన్రోల్మెంట్కి సంబంధించింది కానీ లేదా ప్రతి ఒక్కరి పేరు అంటే ఆల్రెడీ లేని వాళ్ళ పేరు నమోదు చేసుకు రీజన్స్ సహా ఏ రీజన్ వల్ల ఈ డిలీషన్ మనం ఇప్పుడు ఐఆర్ఏఆర్ మీరు మాట్లాడుతున్నారు కదా, ఐఆర్ఏఆర్ ఇట్స్ ఓవర్ ఓకే. ఇప్పుడు టైం ఇచ్చింది, నేను చెప్పేది ఇప్పుడు మనం చేయాల్సినవి చెప్తున్నాను. ఐఆర్ఏఆర్ మీరు ముందు అంటున్నారు కదా, కొన్ని హౌసెస్ డోర్ లాక్ అయ్యాయి కాబట్టి అవి కొన్ని హౌసెస్ ఏమైతే అక్రమ కేసులు బలాయించిందో ఆ కేసులన్నింటినీ ఎత్తివేయాలి. తెలంగాణ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మేము అరికట్టాలని చెప్పి కలెక్టర్ గారు, గవర్నర్ కలెక్టర్ గారికి ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాయత్రి విశ్వకర్మ గణేశునికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీసీల డిమాండ్లు ఏమంటే, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి, తర్వాత స్థానిక సంస్థల్లో ఉన్న బీసీ రిజర్వేషన్ 34% నుండి జనాభా ప్రతిపాదికన ఉన్న 56% పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా విభజించాలని ఈ బీసీ సంఘం ఐక్యవేదిక తరఫున మేము ఈ డిమాండ్లను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి. బీసీ జనాభాకు అనుగుణంగా 60,000 కోట్ల బీసీ జనాభాకు అనుగుణంగా 60,000 కోట్లు కేటాయించాలి. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, తర్వాత నామినేటెడ్ పదవులలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పించాలి. ప్రభుత్వ టెండర్లలో 60% రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీ జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగం, రాజకీయం జనాభాకు అనుగుణంగా ఏ రంగాల్లోనైనా బీసీలకు సముచిత స్థానం దక్కినటువంటి దాఖలాలు లేవు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60% సీట్లు కేటాయించాలని, ఈ విధంగా గణనాథునికి కనువిప్పు కలిగేలా వినాయకుడిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక సమితి జిల్లా కార్యదర్శి గుమ్మల శ్రీనివాసు మరియు సీనియర్ నాయకులు అందే సంతోష్ బాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దొంతుల సత్యనారాయణ, కనపర్తి స్వరాజు మరియు పట్టణ స్వర్ణకర సంఘం మరియు బీసీ సంక్షేమ శాఖ సభ్యులు ఈరోజు వేణుగోపాలచారి అధ్యక్షులు, స్వర్ణకర సంఘం అధ్యక్షులు ముత్తోది రమేష్, ఉపాధ్యక్షులు గుండోది రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వినాయకునికి ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గాయత్రి విశ్వకర్మ గణేష్ మండపానికి ఈరోజు గణేష్ విగ్రహానికి మరి బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీసీ జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కాంట్రాక్ట్, పారిశ్రామిక రంగాల్లో ఏ రంగాల్లో కూడా బీసీ జనాభాకు అనుగుణంగా అవకాశాలు ఇచ్చినటువంటి దాఖలాలు మరి అనేక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. మరి బీసీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతూ ఉన్నాయి. బీసీ సమస్యలు పట్టించుకోవడంలో ఈ యొక్క ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మరి ఆ యొక్క పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా మా యొక్క బీసీల పట్ల ఆ పార్టీలు వివక్ష చూపొద్దని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈరోజు గణనాథునికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా అటు ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్ లాంటి అనేక బీసీ సంఘాలు, బీసీ ఉద్యమకారులు స్థానిక సంస్థల నుండి
పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు బీసీల డిమాండ్ పరిష్కరించాలని చెప్పి అనేక ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ దేశ జనాభాలో 60% బీసీలు ఉంటే ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ కూడా మరి పార్లమెంటులో 542 పార్లమెంటు స్థానాలు ఉంటే 276 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఉండాలి, కేవలం 80 మందే ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే కనీసం బీసీ ఎమ్మెల్యేలు 20 మంది కూడా లేరు. మరి అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ జనాభాకు అనుగుణంగా వాటి పార్లమెంట్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ బీసీ మన ఎమ్మెల్యే స్థానాల్లో కానీ మా జనాభాకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా జనాభాకు అనుగుణంగా అన్ని అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. లేని పక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో దశలవారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి బీసీల హక్కుల కోసం బీసీ డిమాండ్ల సాధన కోసం అన్ని సంఘాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో పెద్ద 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 ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కెమెరామెన్కు స్కూల్ కావాలి, క్లోజ్ అప్ అయ్యి Thank you.
ఇక్కడ అయిపోయింది నాకు.